వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆలుగడ్డలు శనగపిండితో ఒక స్నాక్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఆలుగడ్డలు 3 తీసుకున్నాను, మీడియం సైజువి ఉడికించి పెట్టుకున్నాను. 1 కప్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 స్పూన్స్, 2 స్పూన్స్ ఆయిల్. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకుందాము. తర్వాత పసుపు, కారము, వాము, జీలకర్ర, సాల్ట్ ఇన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ముందు ఒకటేసారి నీళ్ళు పోయొద్దు, ఉండలు కట్టేస్తుంది. ముందు ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇప్పుడు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, పలచగా కలుపుకోవాలి. ఈ విధంగా పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతుండాలి, ఉండలు కట్టనీయకూడదు. చిక్కబడేంత వరకు, బాగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. శనగపిండి మిశ్రమం ఆయిల్లో బాగా ఉడికింది, ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఇంకా కొంచెం దగ్గరకు కానివ్వాలి. శనగపిండి మిశ్రమం మొత్తం దగ్గరకు అయింది, ప్యాన్కి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, చల్లారనివ్వాలి దీన్ని. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వీటిని కొత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రేటర్తో తురుముకున్నా పర్వాలేదు. ఈ విధంగా తురుము పెట్టుకోవాలి, కొత్తగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమం గోరెచ్చగా అయింది, మనం చేతులు పెట్టచ్చు. ఆ విధంగా అయింది. ఇప్పుడు దీంట్లో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం పలుసగా అనిపిస్తే కొంచెం కాలిఫ్లవర్ వేసుకొని కలుపుకుందాం. మనసుకుని అయితే బియ్యం పిండి అయినా పర్వాలేదు, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టాలి. మొత్తము ఆయిల్ పెట్టేసి శనగపిండి ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదా, ఇది ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తం ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసి పెట్టాలి. ఈ విధంగా ప్లేట్లో నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఫ్రీజర్లో ఒక 30 నిమిషాల పాటు పెడదాం. అరగంట సేపు ఫ్రీజర్లో పెట్టాం కదా, మంచిగా సెట్ అయింది పిండి. ఇప్పుడు ఇంటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సరిగ్గా మంచిగా సెట్ చేసుకొని పెట్టుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగానే అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం ప్లేట్లో. పీసెస్ ఇట్లా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి అన్నీ. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం షాలో ఫ్రైకి. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. పీసెస్ ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకుందాం ఆయిల్లో. ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకుందాం వీటిని. మంచిగా ఎర్ర గాలిని ఇవన్నీ ఇట్లనే తిప్పేసుకోవాలి. వెనక వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి రెండు వైపులా షాలో ఫ్రై అయినాయి. వీటిని తీసేద్దాము. ఈ విధంగా అన్నీ షాలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.